పవన్ కళ్యాణ్ గారు 27వ తారీఖున ఇప్పటి గ్రామం రాబోతున్నారు. ఇది అధికార ప్రకటన. అధికార ప్రకటన వచ్చింది, ఆ ప్రకటన వచ్చింది కాబట్టి పూర్తి పర్మిషన్స్ అయితే క్లారిటీ ఇచ్చేసినట్టే 99%. ఎటువంటి అడ్డంకులు కల్పించకుండా ఉంటే సాఫీగా వస్తారు, సాఫీగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇకపోతే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైనటువంటి హైప్ వచ్చింది ఇప్పటి గ్రామం నుంచి. ఎందుకంటే అక్కడ కూల్చివేయటం, పవన్ కళ్యాణ్ గారు రావటం, దేనికైనా తెగించేయటం, రోడ్ల మీద నడవటం, ఏమైనా సరే టోటల్గా అయితే విపరీతమైనటువంటి హైప్ అయితే మాత్రం జనసేనకు వచ్చింది. విపరీతంగా చర్చించుకునేటువంటి అవకాశం కూడా ఇప్పటి గ్రామం కల్పించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే బాధితులకి 1 లక్ష రూపాయలు చొప్పున ప్రకటించడం, అంటే రేపు 27వ తారీఖు వచ్చి ఇవ్వడానికి వస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పాలాభిషేకం చేశారు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకి. మరి ఇది ఒక లెక్క అయితే, ఎవరో కొంతమంది అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీడియా ట్రై చేస్తుంది ఏంటంటే కొంతమంది ముందు తీసుకెళ్ళి మైకులు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి వల్ల మా పరువు పోయింది, ఇప్పటి గ్రామానికి ఆయన చేసింది ఏముంది, ముందు 50 లక్షలు ఇవ్వండి ఇస్తానన్నాయి, ఈ రకాలుగా ఈ రకంగా కొంతమందిని కదిలిచ్చి మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు వీడియోస్ బయటకు వస్తున్నాయి. అంటే ఎందుకు ఇలా అని అంటే ఆటోమేటిక్గా ఆ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి సంస్థలు కంపల్సరీగా ఉన్నారు, అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కంపల్సరీగా ఉన్నారనేది మాత్రం అర్థమవుతుంది. అంటే ఎక్కువ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళలో చిలికి తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా కొన్ని కుట్రలు జరుగుతున్నట్లుగా అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా అక్కడ ఆయన పాదాభిషేకం జరిగింది వాస్తవం, ఆ రేపొద్దున ఆయన వెళ్తారు అక్కడికి, అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ పరామర్శిస్తారు, మాట్లాడతారు, మరి చూడండి పరిస్థితులు ఎలా ఉంటాయి. కాబట్టి ఇదేదో ఒక రకంగా ప్రజల్లో కొంత డ్యామేజ్ చేసేటువంటి విధంగా మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని ప్రొజెక్ట్ చేస్తుంది, అనేకమైనటువంటి నిందలు వేపిస్తుంది కొంతమందిని గ్యాదర్ చేసినటువంటి కోణంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి విషయం మొత్తం టోటల్గా. ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాబోతున్నారని అయితే మాత్రం అధికార ప్రకటన వచ్చింది. మరి ఏమైతే చూడాలి.